ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి భారీగా వలసలుంటాయి ఇది సర్వసాధారణం అలాగే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో చేరిపోయే వాళ్లు కామన్ గా కొందరుంటారు కాని అదేంటో ఆంధ్రప్రదేశ్ లో అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది అధికార పార్టీని కాదని ఒక్క శాతం కూడా ఓట్లు రాని పార్టీలోకి జంపింగులు చేయడం హాట్ టాపిక్ గా మారింది వైసీపీ అధికారంలోకి వచ్చింది అది కూడా మామూలుగా కాదు విపక్షాలకు కోలుకోలేని షాక్ ఇస్తూ దాదాపు రాష్ట్రం మొత్తం క్లీన్ స్విప్ చేసి తిరుగులేని విజయంతో పవర్లోకి వచ్చింది ఇంకేముంది విపక్షాల్లోని నేతలంతా వైసీపీలోకి క్యూ కడతారని అంతా అనుకున్నారు కానీ సీన్ రివర్స్ అయింది అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటుతున్నా ఒక్క ముఖ్య నేత కూడా వైసీపీ వైపు చూడకపోవడం సంచలనంగా మారింది అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీని కాదని కేంద్రంలో పవరున్న బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారు టీడీపీ జనసేన కాంగ్రెస్ ముఖ్యనేతలంతా కమలంగూటికి కడుతున్నారు ఇప్పటికే నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలు కాషాయం కండువా కప్పుకోగా మరికొంతమంది ముఖ్యనేతలు త్వరలోనే బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది అయితే ఎంతో మంది ముఖ్యనేతలు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కానీ జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు తమ అధినేత ఓకే చెప్పి గేట్లెత్తితేనే వరదలా వచ్చి చేరతారంటున్నారు వైసీపీ లీడర్లు ఏదేమైనా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీని వదిలేసి కేంద్రంలో పవరున్న కమలంగూటికి చేరడం వెనుక మతలబు ఏమిటో మరి